డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వేమా డైలీ అండ్ వేమా డాట్ నెట్ అండ్ ఆల్సో వెల్కమ్ టు వేమా డైలీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఈ క్లాస్లో మనం మార్చి 4వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొట్టమొదటిది డాన్ కోలో రెజ్లింగ్ టోర్నీలో భారతదేశానికి 2 స్వర్ణ పథకాలు దక్కాయి. డాన్ కోలో రెజ్లింగ్ టోర్నీ, సో ఇది ఎక్కడ జరిగింది అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. డాన్ కోలో నికోలా పెట్రో టోర్నీ, ఇది ఇటీవల బల్గేరియాలోని రూసియాలో జరిగింది. సో దీంట్లో 65 కేజీల పురుషుల విభాగంలో మన భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా ఈ అమెరికా దేశానికి చెందిన జోర్డాన్ వాలివర్ మీద విజయం సాధించి పసిడి పథకం గెలుచుకోవడం జరిగింది. అలాగే మన భారతదేశం యొక్క స్టార్ రెజ్లర్ పూజా దండా 59 కేజీల కేటగిరీలో పసిడి పథకం గెలుచుకోవడం జరిగింది. సో వీరిద్దరు కూడా ఈ డాన్ కోలో నికోలా పెట్రో టోర్నీలో పసిడి పథకాలు గెలుచుకున్నారు. అలాగే మహిళల 53 కేజీల విభాగంలో వినేష్ పొగాట్ రజత పథకాన్ని, 65 కిలోల విభాగంలో సాక్షి మాలిక్ రజత పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. అలాగే పురుషుల 61 కేజీల విభాగంలో వచ్చేసి సందీప్ తోమర్ రజత పథకాన్ని గెలుచుకున్నారు. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది డాన్ కోలో నికోలా పెట్రో టోర్నీ 2019 ఎక్కడ జరిగింది, బల్గేరియాలోని రూసేలో జరిగింది. దీంట్లో పురుషుల 65 కిలోల విభాగంలో ఛాంపియన్ ఎవరు? పురుషుల 65 కిలోల విభాగంలో ఛాంపియన్ భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా. ఇతను ఎవరి మీద విజయం సాధించి ఈ పసిడి పథకాన్ని గెలుచుకున్నారు? అమెరికా దేశానికి చెందిన జోర్డాన్ వాలివర్ మీద. అలాగే మహిళల విభాగంలో 59 కేజీల కేటగిరీలో పసిడి పథకం గెలుచుకుంది పూజా దండ. 53 కేజీల విభాగంలో రజత పథక విజేత వినేష్ పొగాట్. 65 కిలోల విభాగంలో రజత పథక విజేత సాక్షి మాలిక్. పురుషుల 61 కేజీల విభాగంలో రజత పథక విజేత సందీప్ తోమర్. సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మీకోసం వేమా కండక్ట్ చేస్తున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ పరీక్షల యొక్క ప్యాకేజీల మీద 40% డిస్కౌంట్ని ఇప్పుడు మీకు వేమా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ గ్రూప్ 1 ఎగ్జామ్ని తీసుకున్నట్లయితే గ్రూప్ 1లో మొత్తం 20 పరీక్షలు ఉంటాయి. ఈ 20 పరీక్షల్లో 2400 ప్రశ్నలు ఉంటాయి. అలాగే గ్రూప్ 2లో వచ్చేసి మొత్తం 35 పరీక్షలు ఉంటాయి. సో దీంట్లో 5250 ప్రశ్నలు అనేవి ఉంటాయి. అలాగే గ్రూప్ 3 పరీక్షలు తీసుకున్నట్లయితే ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్, వీటిలో మొత్తం 37 పరీక్షలు ఉంటాయి. సో ఈ 37లో 3650 ప్రశ్నలు మీకు ఉంటాయి. సో ఇవన్నీ ఆల్మోస్ట్ మొత్తం సిలబస్ని మీకు కవర్ చేసి వ్యోమా ఈ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ మాక్ టెస్ట్లు మీకు వ్యోమాలో అవైలబిలిటీ ఉన్నాయి. సో వీటి మీద ఇప్పుడు 40% డిస్కౌంట్ అనేది వ్యోమా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే వ్యోమా మీకు ఈ డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఫ్రీగా ఆన్లైన్ ఎగ్జామ్స్ని కూడా అందజేస్తుంది. అలాగే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 వీటికి సంబంధించిన ఫ్రీ మాక్ టెస్ట్లు కూడా వ్యోమాలో మీకు అందుబాటులో ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి మీలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ ఎగ్జామ్స్కి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే తప్పకుండా వీటిని ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఇంకా వీటి మీద ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ మొబైల్ నెంబర్స్కి కనుక మీరు కాల్ చేసినట్లయితే మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఇక్కడ వాట్సాప్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వాట్సాప్లో మీరు మెసేజ్ చేసినా సరే మీకు పూర్తి డీటెయిల్స్ రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా వీటి గురించి ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే ఈ మొబైల్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తాన ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడిగా లావు అంజయ్య చౌదరి ఇటీవల నియమితులవడం జరిగింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం, దీన్ని షార్ట్కట్లో తాన అని పిలుస్తారు. సో దీని యొక్క ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడిగా ఇటీవల లావు అంజయ్య చౌదరి నియమితులవడం జరిగింది. తానా యొక్క ఫుల్ ఫామ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, తెలుగులో ఉత్తర అమెరికా తెలుగు సంఘం. దీన్ని 1977 కాకర్ల సుబ్బారావు స్థాపించడం జరిగింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి క్రికెట్ కమిటీ అధ్యక్షుడిగా అనిల్ కుంబ్లే 2వ సారి నియమితులవడం జరిగింది. సో ఇంతకుముందు కూడా ఇతను దీని యొక్క చైర్మన్గా నియమితులయ్యారు. సో మరలా ఇప్పుడు మార్చి 2వ తేదీన ఈ అంతర్జాతీయ క్రికెట్ మండలి యొక్క చైర్మన్గా మన భారతదేశం యొక్క మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే నియమితులవడం జరిగింది. కుంబ్లే తొలిసారి 2012 అప్పటి వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్లైవ్ లాయిడ్ నుంచి ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క చైర్మన్ బాధ్యతని స్వీకరించడం జరిగింది. సో మరలా ఇప్పుడు మార్చి 2, 2019 ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క చైర్మన్గా 2వ సారి అనిల్ కుంబ్లే నియమితులవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రస్తుత చైర్మన్ అనిల్ కుంబ్లే. ఐసీసీ యొక్క ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, దీన్ని 1909 జూన్ 15 స్థాపించడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో ఉంటుంది. చాలా ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో ఉంది. సో దీని యొక్క ప్రస్తుత చైర్మన్ అనిల్ కుంబ్లే.
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క మాజీ చైర్మన్ వచ్చేసి శశాంక్ మనోహర్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రస్తుత ప్రధాన కార్యనిర్వహణాధికారి సిఇఓ వచ్చేసి మను సానీ. దీని యొక్క మాజీ సిఇఓ డేవిడ్ రిచర్డ్సన్. సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో ఉంది. దీని యొక్క ప్రస్తుత చైర్మన్ అనిల్ కుంబ్లే, దీని యొక్క మాజీ చైర్మన్ శశాంక్ మనోహర్, దీని యొక్క ప్రస్తుత సిఇఓ మను సానీ, దీని యొక్క మాజీ సిఇఓ డేవిడ్ రిచర్డ్సన్. కెన్యా ఓపెన్ ఫ్యూచర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేతగా రాహుల్ భరద్వాజ్ నిలవడం జరిగింది. మన భారతదేశానికి చెందిన బ్యాడ్మింటన్ స్టార్ రాహుల్ భరద్వాజ్ ఇటీవల ఈ కెన్యా ఓపెన్ ఫ్యూచర్ సిరీస్లో విజేతగా నిలవడం జరిగింది. కెన్యా ఓపెన్ ఫ్యూచర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2019 విజేత మన భారతదేశానికి చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ రాహుల్ భరద్వాజ్. ఆసియా క్రీడల్లో క్రికెట్కి కూడా చోటు కల్పించడం జరిగింది. సో 2022 చైనాలోని హాంగ్జోలో ఈ 19వ ఆసియా క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. సో వీటిలో క్రికెట్కి కూడా చోటు కల్పించడం జరిగింది. సో ఇంతకుముందు మనం చూసినట్లయితే యాక్చువల్గా 2018 ఈ ఇండోనేషియాలో జరిగిన ఈ ఆసియా క్రీడలు ఏవైతే ఉంటాయో వీటిల్లో క్రికెట్ని తొలగించడం జరిగింది. సో మరలా ఇప్పుడు 2022 ఈ చైనాలోని హాంగ్జోలో జరిగే ఈ ఆసియా క్రీడల్లో క్రికెట్ని ఆడించాలని చెప్పేసి ఆసియా ఒలింపిక్ మండలి ఇటీవల నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇంతకుముందు ఈ ఆసియా క్రీడల్లో క్రికెట్ ఉన్నా సరే మన భారతదేశం ఇప్పటి వరకు ఈ ఆసియా క్రీడల్లో పాల్గొనలేదు. భారతదేశ క్రికెట్ టీం ఆసియా క్రీడల్లో క్రికెట్కి చోటు కల్పిస్తున్నట్టుగా ఈ ఆసియా ఒలింపిక్ మండలి 3 మార్చి 2019 నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2022 చైనాలో 8వ ఆసియా క్రీడలు జరగనున్నాయి. 19వ ఆసియా క్రీడలు ఇవి ఎక్కడ జరగనున్నాయి? చైనాలోని హాంగ్జోలో జరగనున్నాయి. సో వీటిలో క్రికెట్కి కూడా చోటు కల్పించడం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని అమేథీలో AK-203 రైఫిళ్ల తయారీ కర్మాగారానికి ఇటీవల మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయడం జరిగింది. AK-203 రైఫిళ్ల తయారీ కర్మాగారానికి శంకుస్థాపన 3 మార్చి 2019 మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయడం జరిగింది. ఎక్కడ శంకుస్థాపన చేశారు? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథీలో. సో ఈ ప్లేస్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే దీనికి శంకుస్థాపన చేసింది ఎవరు? మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఇండియా ఎక్స్పో 2019 ప్రారంభించడం జరిగింది. 2 మార్చి 2019 మన భారతదేశం యొక్క రాజధాని అయిన న్యూఢిల్లీలో మన భారతదేశం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఇండియా ఎక్స్పో 2019 ప్రారంభించడం జరిగింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డికి 2019 మిసైల్ సిస్టమ్స్ అవార్డు లభించింది. సో ఇది చాలా ప్రతిష్టాత్మకమైన అవార్డు. ఈ అవార్డుని అమెరికా ఇవ్వడం జరుగుతుంది. 2019 మిసైల్ సిస్టమ్ అవార్డు. సో ఈ అవార్డు గ్రహీత డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి. సో ఈ 2019 గాను ఈ అవార్డుని ఈ అమెరికా దేశానికి చెందిన రోండెల్ జే విల్సన్కి, అలాగే మన భారతదేశానికి చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క చైర్మన్ అయిన సతీష్ రెడ్డికి ఇద్దరికీ కూడా సంయుక్తంగా ఇవ్వడం జరిగింది. సో ఈ అవార్డుని ప్రకటించేది ద అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్. సో ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ అమెరికా వాసులకు మాత్రమే ఇప్పటి వరకు ఈ అవార్డుని అనేది ఇవ్వడం జరిగింది. కానీ మొట్టమొదటిసారిగా ఈ అమెరికా వాసి కాకుండా బయటి వ్యక్తికి ఇవ్వడం ఇదే మొదటిసారి. అలాగే ఈ సతీష్ రెడ్డి మన భారతదేశం యొక్క వ్యక్తి ద అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ ఇచ్చే ఈ మిసైల్ సిస్టమ్స్ అవార్డుని పొందిన మొట్టమొదటి వ్యక్తి. చాలా చాలా ఇంపార్టెంట్. 2019 మిసైల్ సిస్టమ్స్ అవార్డుని 2019 ఈ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క చైర్మన్ అయిన డాక్టర్ జి సతీష్ రెడ్డికి, అలాగే అమెరికా వాసి అయిన రోండెల్ జే విల్సన్కి ఇద్దరికీ కూడా సంయుక్తంగా ఇవ్వడం జరిగింది. సో ఈ అవార్డుని ఈ సతీష్ రెడ్డికి ఎందుకు ఇచ్చారంటే ఈ క్షిపణి వ్యవస్థని అభివృద్ధి చేసినందుకు గాను, అలాగే ఈ క్షిపణి తయారీలో అత్యున్నత నైపుణ్యం కనబరిచినందుకు గాను ఇతనికి ద అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ 2019 మిసైల్ సిస్టమ్స్ అవార్డుని ఇచ్చి పురస్కరించడం జరిగింది. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా వైస్ ప్రెసిడెంట్ మరియు సెక్రటరీగా భారతీయ అమెరికన్ అయిన మేధా నార్వేకర్ ఇటీవల నియమితులవడం జరిగింది. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా వైస్ ప్రెసిడెంట్ మరియు సెక్రటరీగా ఇటీవల ఎవరింటి నియమితులయ్యారు? మేధా నార్వేకర్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క రాజధాని వాషింగ్టన్ డీసీ. అమెరికా యొక్క కరెన్సీ అమెరికన్ డాలర్. అమెరికా యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్
డొనాల్డ్ ట్రంప్. ఇతను అమెరికా దేశం యొక్క 45వ ప్రెసిడెంట్. అమెరికా దేశం యొక్క ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్. అమెరికా దేశానికి ప్రస్తుత భారత రాయబారి వచ్చేసి హర్షవర్ధన్ సింగ్లా. చాలా చాలా ఇంపార్టెంట్, అమెరికా దేశానికి ప్రస్తుత భారత రాయబారి హర్షవర్ధన్ సింగ్లా. అలాగే అమెరికా దేశానికి మన భారతదేశానికి మధ్య జరిగే సైనిక అభ్యాసాలు మొత్తం రెండు అభ్యాసాలు. అది మొదటిది వచ్చేసి యుద్ధ అభ్యాస్, రెండోది వజ్ర ప్రహార్. వజ్ర ప్రహారు, యుద్ధ అభ్యాసు, ఇవి రెండు కూడా అమెరికాకి అలాగే మన భారత సైన్యానికి రెండింటికి మధ్య జరిగే ఉమ్మడి అభ్యాసాలు. అలాగే అమెరికా ఎయిర్ ఫోర్స్కి మన భారత ఎయిర్ ఫోర్స్కి రెండింటి మధ్య జరిగే ఉమ్మడి ఎయిర్ ఫోర్స్ అభ్యాసం వచ్చేసి కోప్ ఇండియా. కోప్ ఇండియా వచ్చేసి అమెరికాకి భారతదేశానికి రెండింటికి మధ్య జరిగే సంయుక్త ఎయిర్ ఫోర్స్ అభ్యాసం, భారత వాయుదళ అభ్యాసం. వియత్నాంకి తదుపరి భారత రాయబారిగా ప్రణయ్ కుమార్ వర్మ నియమితులవడం జరిగింది. వియత్నాం దేశానికి మన భారతదేశం యొక్క తదుపరి రాయబారిగా ప్రణయ్ కుమార్ వర్మ ఇటీవల నియమితులవడం జరిగింది. సో ఇతన్ని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుష్మా స్వరాజ్ ఇటీవల నియమించడం జరిగింది. సో ఇంతకుముందు మనం చూసినట్లయితే యాక్చువల్గా ఈ మొజాంబిక్ దేశానికి రాజీవ్ కుమార్ ఇటీవల భారత హై కమిషనర్గా నియమితులవడం జరిగింది. అలాగే తజికిస్తాన్ దేశానికి ఇటీవల భారత అంబాసిడర్గా విరాజ్ సింగ్ నియమితులవడం జరిగింది. న్యూజిలాండ్ దేశానికి ఇటీవల భారత హై కమిషనర్గా ముక్తేష్ కుమార్ పర్దేశీ నియమితులవడం జరిగింది. అలాగే గయానా దేశానికి ఇటీవల భారత హై కమిషనర్గా కేజె శ్రీనివాస్ నియమితులవడం జరిగింది. సో ఇప్పుడు వియత్నాం దేశానికి ప్రణయ్ కుమార్ వర్మ కూడా భారత అంబాసిడర్గా నియమితులవడం జరిగింది. సో ఇవన్నీ వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఇటీవలే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుష్మా స్వరాజ్ నియమించడం జరిగింది కాబట్టి సో వీటి నుంచి మనల్ని ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ దేశం యొక్క పేరు అలాగే ఆ దేశానికి హై కమిషనర్ లేదా బ్రాండ్ అంబాసిడర్గా నియమించబడిన వ్యక్తి. వియత్నాం దేశం యొక్క రాజధాని హనోయ్. వియత్నాం దేశం యొక్క కరెన్సీ వియత్నమీస్ డాంగ్. వియత్నాం దేశం యొక్క ప్రెసిడెంట్ గుయన్ ఫు థాంగ్. వియత్నాం దేశం యొక్క రాజధాని హనోయ్. వియత్నాం దేశం యొక్క కరెన్సీ వియత్నమీస్ డాంగ్. వియత్నాం దేశం యొక్క ప్రెసిడెంట్ గుయన్ ఫు టాంగ్ ట్రాంగ్. యోనిక్స్ సన్ రైజ్ ఇండియా ఓపెన్ 2019 9వ ఎడిషన్ ఇటీవల న్యూఢిల్లీలో జరగనుంది. సో మార్చి 26 నుంచి మార్చి 31 వరకు యోనిక్స్ సన్ రైజ్ ఇండియా ఓపెన్ 2019 టోర్నమెంట్ని మన భారతదేశం యొక్క రాజధాని అయిన న్యూఢిల్లీలో జరుపుకున్నారు. సో ఇది 9వ ఎడిషన్. సో ఇది ఎన్నో ఎడిషన్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది 9వ ఎడిషన్ యోనిక్స్ సన్ రైజ్ ఇండియా ఓపెన్ 2019. ఇది ఎక్కడ జరగనుంది? మన భారతదేశం యొక్క రాజధాని అయిన న్యూఢిల్లీలో దీన్ని జరుపుకున్నారు. యోనిక్స్ సన్ రైజ్ ఇండియా ఓపెన్ 2019 అనేది ఇది ఒక బ్యాడ్మింటన్ టోర్నమెంట్. రైజింగ్ ఇండియా సమిట్ 2019 న్యూఢిల్లీలో జరిగింది. సో ఇటీవల ఫిబ్రవరి 25 నుంచి 26 వరకు మొత్తం 2 రోజుల పాటు రైజింగ్ ఇండియా సమిట్ 2019 న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. సో దీన్ని మన భారతదేశం యొక్క రాజధాని, మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ మన భారతదేశం యొక్క రాజధాని అయిన న్యూఢిల్లీలో ఫిబ్రవరి 25వ తేదీన ప్రారంభించడం జరిగింది. రైజింగ్ ఇండియా సమిట్ 2019 దీని యొక్క ఇతివృత్తం, దీని యొక్క థీమ్ వచ్చేసి బియాండ్ పాలిటిక్స్ డిఫైనింగ్ నేషనల్ ప్రియారిటీస్. ప్రధాని నరేంద్ర మోడీ 2019-2020 సాంకేతిక నిర్మాణ సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఇయర్గా 2019-2020 సంవత్సరాన్ని మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ప్రకటించడం జరిగింది. ఇన్నోవేషన్ మరియు గవర్నెన్స్ మీద ఏపీజే అబ్దుల్ కలాం సమావేశం 3వ ఎడిషన్ ఇటీవల న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ఇన్నోవేషన్ ఇది 3వ ఎడిషన్, ఇన్నోవేషన్ మరియు గవర్నెన్స్ మీద ఏపీజే అబ్దుల్ కలాం సమావేశం. థర్డ్ ఎడిషన్ ఆఫ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సమిట్ ఆన్ ఇన్నోవేషన్ అండ్ గవర్నెన్స్ వాజ్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. సో దీంట్లో మన భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ఈ ఇన్నోవేషన్ మరియు గవర్నెన్స్ 2019 అవార్డుని వేరువేరు వ్యక్తులకి ప్రదానం చేయడం జరిగింది. సో దీనితో పాటుగా మన భారతదేశం మొత్తంలో 75 కొత్త కలాం డిజిటల్ గ్రంథాలని కూడా ఇతను ప్రారంభించడం జరిగింది. సో వీటిలో ఈ స్కూల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కూల్స్ కానీ ఇలాంటి వాటికి ప్రతి దానికి కూడా ఈ డిజిటల్ గ్రంథాలు ఫ్రీగా చదువుకునేదానికి చాలా చాలా ఉపయోగపడతాయి. సో మొత్తం దేశం మొత్తం మీద 75 కొత్త కలాం డిజిటల్ గ్రంథాలయాన్ని మన భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ప్రారంభించడం జరిగింది. భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డు గ్రహీత అయిన రష్యన్ శాస్త్రవేత్త జోర్జ్ ఆల్ఫెరో ఇటీవల మరణించడం జరిగింది. జోర్జ్ ఆల్ఫెరో ఇటీవల మరణించారు. ఇతను ఏ దేశం యొక్క శాస్త్రవేత్త? రష్యా దేశం యొక్క శాస్త్రవేత్త. ఇతను ఏ విభాగంలో నోబెల్ అవార్డుని పొంది ఉన్నారు? భౌతిక శాస్త్రంలో ఇతను నోబెల్ అవార్డుని పొంది ఉన్నారు. నోబెల్ అవార్డు అనేది మన ప్రపంచంలో అందజేసే అత్యున్నత పురస్కారం. 2018 భౌతిక శాస్త్ర నోబెల్ అవార్డు గ్రహీతలు
2018 సంవత్సరంలో భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డుని మొత్తం 3 వ్యక్తులకి ఇవ్వడం జరిగింది. వారిలో మొదటి వ్యక్తి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన ఆర్థర్ ఆస్కిన్, రెండో వ్యక్తి ఫ్రాన్స్ దేశానికి చెందిన గిరాడ్ మోరు, మూడో వ్యక్తి కెనడా దేశానికి చెందిన డోనా స్టిగ్ల్యాండ్. సో వీళ్ళ యొక్క పేర్లు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల మనం చూసినట్లయితే మన ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రతి దాంట్లో ఈ నోబెల్ అవార్డుల గురించి ప్రశ్నలు అనేవి అడుగుతున్నారు. 2018 భౌతిక శాస్త్రం నోబెల్ అవార్డు గ్రహీతలు 3. వారిలో మొదటి వ్యక్తి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన ఆర్థర్ ఆస్కిన్, రెండో వ్యక్తి ఫ్రాన్స్ దేశానికి చెందిన గిరాడ్ మోరు, మూడో వ్యక్తి కెనడా దేశానికి చెందిన డోనా స్టిగ్ల్యాండ్. ఆర్థర్, గిరాడ్, డోనా. నేపాల్ మాజీ ఉప ప్రధానమంత్రి భరత్ మోహన్ అధికారి ఇటీవల మరణించడం జరిగింది. భరత్ మోహన్ అధికారి ఇటీవల మరణించారు. ఇతను ఏ దేశం యొక్క మాజీ ఉప ప్రధానమంత్రి? ఇతను నేపాల్ దేశం యొక్క మాజీ ఉప ప్రధానమంత్రి. నేపాల్ దేశం యొక్క రాజధాని కాఠ్మాండు, నేపాల్ దేశం యొక్క కరెన్సీ రూపీ, నేపాల్ దేశం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి కేపి ఓలీ, నేపాల్ దేశం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి బిద్యాదేవి భండారి, అలాగే నేపాల్ దేశం యొక్క సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి చోరేంద్ర షుంషేర్. భారతదేశానికి నేపాల్ దేశం యొక్క ప్రస్తుత రాయబారి వచ్చేసి నీలాంబర్ ఆచార్య, అలాగే నేపాల్ దేశానికి ప్రస్తుత భారత రాయబారి మంజీవ్ సింగ్ పూరి. అలాగే భారతదేశానికి నేపాల్కి మధ్య జరిగే ఉమ్మడి సైనిక అభ్యాసం వచ్చేసి సూర్యకిరణ్. సూర్యకిరణ్ అనేది భారతదేశానికి నేపాల్కి మధ్య జరిగే సైనిక అభ్యాసం. నేషనల్ యూత్ పార్లమెంటరీ ఫెస్టివల్ 2019 అవార్డులు న్యూఢిల్లీలో ప్రదానం చేసిన మోడీ. సో ఇటీవల మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేషనల్ యూత్ పార్లమెంటరీ ఫెస్టివల్ 2019 అవార్డులని మన భారతదేశం యొక్క రాజధాని అయిన న్యూఢిల్లీలో ప్రదానం చేయడం జరిగింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ పొడవైన సింగిల్ లైన్ సైకిల్ ప్రయాణం నిర్వహించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కడం జరిగింది. సో ఇటీవల సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ పొడవైన సింగిల్ లైన్ సైకిల్ పరేడ్ని నిర్వహించడం జరిగింది. సో దీనితో ఇది గిన్నీస్ రికార్డ్స్లోకి ఎక్కడం జరిగింది. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఫర్ ద లాంగెస్ట్ సైకిల్ లాంగెస్ట్ సింగిల్ లైన్ బైసైకిల్ పరేడ్. సో దీన్ని నిర్వహించింది ఎవరు? సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. దీన్ని ఎక్కడ నిర్వహించారు? నోయిడాలోని యమునా ఎక్స్ప్రెస్ వేలో మొత్తం 1327 సైకిళ్లతో దీన్ని నిర్వహించడం జరిగింది. సో ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల ప్రాజెక్టు కోసం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్తో $455 మిలియన్ రుణ ఒప్పందం పైన ఇటీవల భారతదేశం సంతకం చేయడం జరిగింది. ఎంత రుణ ఒప్పందం మీద? $455 మిలియన్ రుణ ఒప్పందం మీద. దేనికోసంగా ఇది? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు నిర్మించడం కోసంగా, ఆ ప్రాజెక్టు కోసంగా ఈ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్తో మన భారత ప్రభుత్వం ఇటీవల ఈ రుణ ఒప్పందం మీద సంతకం చేయడం జరిగింది. సో ఇంతకుముందు మనం చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఈ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్తో కేంద్ర ప్రభుత్వం పవర్ సెక్టర్ అలాగే వాటర్ సెక్టర్లో 2 ప్రాజెక్టుల కోసం సంతకం చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు నిర్మించే ఈ ప్రాజెక్టు కోసం $455 మిలియన్ మరలా ఇప్పుడు సంతకం చేయడం జరిగింది. సో ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఈ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్తో రుణ ఒప్పందం కుదుర్చుకున్న 3 ప్రాజెక్టు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు జిన్ లుక్యన్. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? చైనాలోని బీజింగ్లో ఉంది. హర్యానా ప్రభుత్వం ముఖ్యమంత్రి పరివార్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇటీవల ఈ హర్యానా రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రి పరివార్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇది ముఖ్యంగా రైతుల కోసం. ఈ పథకం మన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఏదైతే ఉందో, ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద సంవత్సరానికి 5 ఎకరాల కంటే తక్కువ సాగు భూమి కలిగి ఉన్న రైతు కుటుంబానికి ₹6,000 ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది, మొత్తం 3 విడతల్లో. సో అదే తరహాలో ఇప్పుడు హర్యానా ప్రభుత్వం ముఖ్యమంత్రి పరివార్ సమ్మాన్ నిధి పథకం అని చెప్పేసి దీన్ని ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో కూడా మనం చూసినట్లయితే ఇటీవల హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చండీగఢ్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం యొక్క పేరు ముఖ్యమంత్రి పరివార్ సమ్మాన్ నిధి. సో దీంట్లో కూడా సాగు భూమి 5 ఎకరాల కంటే తక్కువ కలిగి ఉండాలి, అలాగే
ఆ కుటుంబం యొక్క నెలసరి ఆదాయం వచ్చేసి 15,000 రూపాయల కంటే తక్కువ కలిగి ఉండాలి. సో వారికి సంవత్సరానికి 6,000 రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 6,000 రూపాయలు కూడా మొత్తం 3 విడతల్లో వారికి అందించడం జరుగుతుంది. అయితే ఆ కుటుంబంలో ఎవరికి ఈ మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి, ఎవరికి ఇవ్వాలనేది ఆ కుటుంబంలో వారు ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసి చెప్పాలి. సో ఈ పథకం కింద మొత్తం 2 రకాలైన లబ్ధిదారులు ఉంటారు. సో వాళ్ళు మొదటి వారు వచ్చేసి 18 నుండి 40 సంవత్సరాల వయసులో ఉన్నవారు. రెండవ రకమైన లబ్ధిదారులు వచ్చేసి 40 నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్నవారు. సో వీరికి ఈ పథకం కింద 6,000 రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. అలాగే ఈ పథకం బీమా సౌకర్యాలను కూడా కల్పిస్తుంది. సో ఇంతకుముందు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఏదైతే ఉందో దాంట్లో ఎలాంటి బీమా సౌకర్యాలు అనేవి లేవు. కానీ ఈ ముఖ్యమంత్రి పరివార్ సమ్మాన్ నిధి పథకంలో ఈ బీమా సౌకర్యాలు కూడా ఉన్నాయి. సో దీంట్లో ఎవరైనా సహజ మరణం కనుక పొందినట్టయితే, ఈ పథకం కింద లబ్ధిదారులై సహజ మరణం కనుక పొందినట్టయితే వారికి 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రమాదవశాత్తు కనుక వారు మరణించినట్టయితే 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వారికి ఏదైనా యాక్సిడెంట్ జరిగి శాశ్వత వైకల్యానికి కనుక వారు గురైనట్టయితే 2 లక్షల రూపాయలు వారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే పాక్షిక వైకల్యం కనుక వాళ్ళు గురైనట్టయితే వారికి 1 లక్ష రూపాయలు నగదు బహుమతి సాయం అనేది ఇవ్వడం జరుగుతుంది. కర్ణాటక ప్రభుత్వం జల్ అమృత పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ వాటర్ కన్జర్వేషన్ కోసంగా ఇటీవల ఈ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం జల్ అమృత పథకాన్ని ప్రారంభించడం జరిగింది. జల్ అమృత పథకాన్ని ఇటీవల ప్రారంభించిన రాష్ట్రం ఏది? కర్ణాటక రాష్ట్రం. ఈ కర్ణాటక రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి HD కుమారస్వామి ఇటీవల ఈ బెంగళూరులో ఈ కర్ణాటక ముఖ్యమంత్రి ఈ వాటర్ పరిరక్షణ పథకమైన జల్ అమృతని ప్రారంభించడం జరిగింది. సో ఈ జల్ అమృత పథకం కింద ఈ కర్ణాటక రాష్ట్రంలో వాటర్ని ఎలా సేవ్ చేయాలి, వాటర్ని వేస్ట్ ఎలా అవుతుంది, సో వాటి మీద అవగాహన అనేది కల్పించడం జరుగుతుంది. కర్ణాటక రాష్ట్రం యొక్క రాజధాని బెంగళూరు. కర్ణాటక రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి HD కుమారస్వామి. కర్ణాటక రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ వాజుభాయ్ వాలా. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ వీడియోస్ని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు ఆస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే తప్పకుండా ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ లైవ్ క్విజ్ని అటెంప్ట్ చేయండి. సో మీకు ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్కై చాలా చాలా ఉపయోగపడతాయి. మీరు లైవ్లోనే ఆన్సర్ చేస్తారు కాబట్టి, సో మీ ఫ్రెండ్స్ కూడా ఆన్సర్ చేస్తున్నారు కాబట్టి, సో వాళ్ళ ఆన్సర్స్తో మీరు కంపేర్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. సో మీకు కాంపిటీషన్ ఏ విధంగా ఉందో కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. సో తప్పకుండా ఎవ్రీడే ఈవినింగ్ 6 PM సో మీకు 1 to 1.5 hour ఈ క్లాస్ అనేది ఉంటుంది. సో తప్పకుండా అటెంప్ట్ అయ్యి ఈ లైవ్ క్విజ్ని అటెంప్ట్ చేయండి. రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.